చనిపోయిందనుకున్న మహిళ సిపిఆర్తో బతికింది అత్తింటి వేధింపులతో ఉరేసుకున్న బాధితురాలు చనిపోయిందని బాడీని బయటేసిన బయటేసిన కుటుంబ సభ్యులు కానిస్టేబుల్ వచ్చి సిపిఆర్ చేయడంతో నిలిచిన ప్రాణం నాగర్ కర్నూలు జిల్లాలో కే జిల్లా కేంద్రంలో ఘటన చనిపోయిందనుకున్న మహిళ సిపిఆర్ చేయడంలో బతికింది ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో జరిగింది గద్వాల జిల్లాకు చెందిన కీర్తికి నాగర్ కర్నూలుకు చెందిన జగదీష్కు పన్నెండేండ్ల కింద పెళ్ళయింది వీళ్లకు కొడుకు కూతురు ఉన్నారు కీర్తి మామ జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేసేవారు మరి ఆయన ఏడేండ్ల కింద చనిపోగా కారుణ్య నియామకాల్లో భాగంగా ఏడాది కింద జగదీష్కు జెడ్పీలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది ట్రీట్మెంట్ పొందుతున్న కీర్తి ఒకటే ఒకటి కీర్తికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అత్తి అత్తింటి వేధింపులతో ఊరేసుకున్న బాధితురాలు ఉరేసుకున్నావు ఏమైందమ్మా ఏమైనా జరిగిందా ఊరేసుకున్న తర్వాత నిర్దాక్షిణంగా నేను తీసి బయట పడేసారు బాడీ చనిపోయింది అనుకొని నిర్దాక్షిణంగా ఇట్లా తీసేసి బయటకి ఇసిరేసారు నీ పిల్లల సంగతి ఏంది పిల్లల్ని ఎవరు చూసుకోవాలి ఎవరు పోషించాలి నిన్నే సక్క చూసుకోండి నీ అత్తింటి కుటుంబం నువ్వు చనిపోయినాక నీ పిల్లల్ని చూసుకుంటుంది అనుకుంటున్నావా అదే మారాలి ఆడపిల్లలు పిరికి పందలుగా ఉండదు ఆడ పుల్లై తిరగబడాలి అని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ సిచ్యువేషన్ వస్తే అత్త కాదు మామ కాదు భర్త కాదు ఎవరైనా సరే మీ జోలికి వస్తే తాట తీయాలి అర్థమైందా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి నువ్వు ఈ రోజుల ఎక్కడ చూసుకున్నా మినిమం పది నుండి ఇరవై వేల జీతం ఉత్తుత్తుగానే ఇస్తారు ఎన్నో అవసరాలు ఉన్నాయి తెలుసా అవుట్ సోర్సింగ్ పోస్ట్ అయితే చాలా ఉన్నాయి నీ పిల్లల మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ అంతకైతే పో చదివించే పోషించే లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయి పదివేలు ఇరవై వేలకు ఇక్కడ ఉద్యోగం చేయి సో దయచేసి ఇటువంటివి చేయకండి మీరు బుద్ధి చెప్పి ఎవరైతే అత్తింటి వాళ్ళు టార్చర్ పెడుతుంటే మీరు కూడా టార్చర్ పెట్టించుకుంటారు అట్లా సరే అని చెప్పి తిరగబడాలి టార్చర్ పెట్టించుకోవడం కాదు కదా తిరగబడాలి దయచేసి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి అర్థమైందా మళ్ళీ 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 నేను చెప్పేది ఏంటి అంటే కానిస్టేబుల్ చూడబట్టి సిపిఆర్ చేయబట్టి నువ్వు నిజంగా బతికి బయటపడ్డావు అంటే అర్థమైంది దేవుడు కానిస్టేబుల్ రూపంలో పంపించిండు ఎవరి కోసం నీ కోసం కాదు నీ పిల్లల కోసం పంపించిరు ఒకవేళ వాళ్ళటువంటి పనులు ఏమైనా చేసిరనుకో టార్చర్ పెట్టిందనుకో నువ్వు రివర్స్లో పో నువ్వే టార్చర్ పెట్టు పోలీసులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి వద్దున ఆయన నువ్వు వద్దని చెప్పి విడాకులు ఇచ్చేసి వచ్చేసాయి లేకపోతే పెద్దవాళ్ళకి చెప్పు పోలీస్ల కంప్లైంట్ ఈ భర్త టార్చర్ పెడుతున్నాని ఆ జిల్లా అధిక క్లర్క్ జాబే కదా మీ భర్త వేసేది పోయే ఆఫీస్లో కంప్లైంట్ ఉద్యోగం సస్పెండ్ చేసేస్తాడు ఇటువంటిది చేయాలి ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ధైర్యంగా ఉండాలి ఆడవాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలి పిరికి వాళ్ళలాగా వ్యవహరించద్దు మనం తిరగబడే వరకే ఏదైనా ఒక్కసారి తిరగబడినాక మనకు మించిన బలమైన వ్యక్తులు ఎవరు ఉండరు అర్థమైందా సో మనకు అన్నీ ఇచ్చిండు భగవంతుడు అబ్బాయిల కన్నా కూడా వెయ్యి రెట్లు ఆలోచించే శక్తి మనకు ఉన్నది అండ్ అలాగే ఒక్కసారి మనము ఆదిపరాశక్తి అంశ ఆడవాళ్ళందరూ కూడా సో ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఇటు ఎవరైతే ఇటువంటి టార్చర్ అనుభవిస్తున్నారో ఎవరైతే అత్యాచారాలకు పాల్పడుతున్నారో ఎవరైతే ఆఫీసులలో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి సతాయిస్తున్నారో వాళ్ళ చెయ్యి ఇరగొట్టాలి అత్యాచారాలు చేసిన తన్నాలి అంత ధైర్యం తెచ్చుకోవాలి ఆంజనేయుడి శక్తి ఆంజనేయుడికి తెలియదు అట్లనే ఆడవాళ్ళ శక్తి ఆడవాళ్ళకి తెలియదు ఆ టైంలో మేమేం చేయలేమని అనుకోద్దు మేము ఏమైనా చేయగలం అనిగితే ఏదో ఒకటి చేయగలుగుతారు దయచేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ 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 చెప్తున్నా ఎవరైనా ఇట్లాంటి టార్చర్ పెట్టే ఉంటే దయచేసి బయటికి రావాలే ఇటువంటి టార్చర్లు అనుభవించద్దు పిల్లలు నోళ్ళు ఆత్మహత్యలకు పాల్పడితే తల్లే దిక్కు కాబట్టి వాళ్ళు అనవసరంగా అన్యాయం అయిపోతారు దయచేసి వాళ్ళ గురించి ఆలోచించండి అని చెప్పి మళ్ళీ కీర్తికి నేను ఇస్తున్నటువంటి సలహా కీర్తితో పాటు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం నింపుకోవాలి ఆది పరాశక్తి అంశతోటి ముందుకెళ్ళాలి ఆడ పులై తిరగబడాలి అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తూ తెలంగాణ మరి నాగర్ కర్నూలు తెలంగాణలో రాణి రుద్రమ్మ ఉన్నది రుద్రమ్మ దేవి ఎంత అద్భుతంగా మన ఓరుగలు ఆమె స్టోరీ తెలుసు కదా అందరికి కూడా సో అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంతేగాని ఝాన్సీ లక్ష్మీబాయ్ అటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి దయచేసి ఇటువంటి ఆత్మహత్యలకు అమ్మాయిలు పాల్పడద్దు ఆఫీసులన్న ఆఫీసులలో ఏమన్నా లైంగిక వేధింపులు ఉన్నా సరే చీచి రా నా కొరక అని చెప్పి తిట్టాలి అని చెప్పి మళ్ళా 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 మళ్ళీ నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నా దయచేసి ఇటువంటివన్నీ కూడా చేయొద్దు అని చెప్పి నేను మహిళలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అండ్ అదే రకంగా మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం